మీరు పోయి డబ్బులు తెచ్చుకుంటున్నారు, మీరు ఏ పనికి వాడుకోనో దానికి వాడుకుంటున్నారు. విత్తనాలక, మందుబస్తులక, లేకపోతే ట్రాక్టర్ దున్నకాలక, మీకు ఏది అవసరం ఉంటే అది వాడుకుంటున్నారు, మంచి పంటలు పండిస్తున్నారు. మరి ధరణి బంద్ అయితే ఈ రైతు బంధు డబ్బులు ఎట్లా వస్తాయి, ఎట్లా పంపుతారు? వాళ్ళు ఏం చెప్తున్నారు, మళ్ళా 24 కాలంలో పెడతారట, అన్ని కాలమ్స్, కబ్జాదార్ కాలం, ఈ కాలం, ఆ కాలం పెట్టి మళ్ళా పటవారులు అందిస్తారట. మళ్ళా విఆర్ఓలు, మళ్ళా పాని నకళ్ళు, మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీసర్ సర్టిఫికెట్లు, అంటే రైతు బంధు కోసం మళ్ళీ తిరగాలిగా. ఏమంటాడు, మనం పోయి అన్న రైతు బంధు అంటే నీకు ఎన్ని ఎకరాలు ఉన్నది అంటాడు, నాకు 7 ఎకరాలు ఉన్నది. ఎంత వస్తుంది రైతు బంధు? 70,000 వస్తుంది. ఏ లావు 30,000 లేకపోతే సంతకం పెట్టంటాడు. మళ్ళీ మొదటికే వస్తుందా? మళ్ళీ దళారీల రాజ్యమేనా? మళ్ళీ పైరవికాల రాజ్యమేనా? మళ్ళీ భూములు కబ్జా పెట్టుడేనా? నోరు లేని అమాయకుల భూములు ఎవడు పడితే వాడు కొట్టేసుడేనా? అందుకోసం దయచేసి ఆలోచన చేయండి. ఇవన్నీ చాలా సీరియస్ మాటలు. అందుకే నేను చెప్పేది, మీరు వేసే ఓటు మీ తలరాతను మారుస్తుంది, చాలా జాగ్రత్త. మంది మాటలు పట్టుకొని మారుమానం పోతే మళ్ళా చివరికి ఇల్లు కాలిపోయిందని అంతే కదా. నేను అందుకే చెప్పేది, ఎవడో చెప్పిండని ఓటు వేయద్దు. ఈ విషయాలు మీరు చర్చించండి గ్రామంలో. నేను చెప్పింది నిజమా అబద్ధమా మీరు చర్చ చేయండి, నిర్ణయం తీసుకోండి. అందుకోసం ఇటువంటి పద్ధతులన్నీ కూడా ఇంకేం చెప్తున్నారు, మేము గెలిస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తాం. ఎందుకు ఆ దిక్కుమాల రాజ్యం? ఇందిరమ్మ రాజ్యంలో ఏముండే? కరువు, కాటకము, ఉపాసము, సగం డొక్కకు తినేటోళ్ళు. ఇందిరమ్మ రాజ్యంలో బాగానే ఉంటే అందరికి అన్నం దొరికితే ఎన్టీ రామారావు పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? 2 రూపాయల కిలో బియ్యం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ పెట్టి మొత్తం మందిని మొత్తం పోయి జైలలో వచ్చినందుక, కరువు కాటకాలతో చంపినందుక, ఎన్కౌంటర్లలో తెలంగాణ బిడ్డలను చంపినందుక ఏం రాజ్యం ఆ దిక్కుమాల రాజ్యం? దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం అది. అందుకోసం నేను మనవి చేస్తూ ఉన్నా, ఎవరు ఏం చేసినరు, ఎవరి చేతిలో అధికారం ఉంటే ఏం చేస్తారు, ఎవరు ప్రజల కోసం పాటుపడతారు, ఎవరు పేద సాదల సంక్షేమం చూస్తారని ఆలోచించి మీరు ఓటేసినట్టయితే మీకు లాభం జరుగుతుంది. జాగ్రత్త అని మనవి చేస్తూ ఉన్నా. మీకు నీల ప్రాజెక్టులు, తిరుమతి లింగయ్య కోరినటువంటి ఐటి పాముల ఎత్తిపోతలు కానీ మరొకటి కానీ, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాఘవరెడ్డి గారు, నర్రా రాఘవరెడ్డి గారు ఎండిపోయిన వరికంకులు తెచ్చి చూపెడుతుండే, కరెంటు కోసం రోజు కొట్లాడుతుండే, విజయవాడ రోడ్డు కూడా బంద్ చేపిస్తుండే, అప్పుడప్పుడు అసెంబ్లీలో తెచ్చి కంకులు చూపెడుతుండే. అటువంటి మహానాయకుడు పుట్టిండి పోరాటం చేసిన వ్యక్తి. కమ్యూనిస్ట్ సోదరులకు నేను మనవి చేస్తూ ఉన్నా, ఇక్కడ మీరు పోటీలో లేరు, మీ ఓట్లు ఏమనుకో వేసి మోరీలో వారేయకండి, ఒక ప్రగతి కామకమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి వేయండి దయచేసి, తిరుమర్తి లింగయ్యకి మద్దతు ఇవ్వమని నేను కమ్యూనిస్ట్ సోదరులు కూడా కోరుతా ఉన్నా. సిరిమర్తి లింగయ్య గారు ప్రజల్లో ఉండే మనిషి, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఉరికొచ్చే మనిషి. ఆయన ఎన్నడూ కూడా ఆయన వ్యక్తిగత పని నన్ను అడగలే, ఏ రోజు కూడా అడగలే. కాలువల గురించి, బ్రాహ్మణ వెల్లెముల గురించి, ఈ ఐటి పాముల ఎత్తిపోతల గురించి, హాస్పిటళ్ళ గురించి ఇవి అడిగింది తప్ప వ్యక్తిగతంగా అడగలే. ఒక మంచి వ్యక్తి, ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి, ఆయనను బ్రహ్మాండంగా గెలిపించండి. మీ పనులన్నీ చేసే బాధ్యత నాది అని మనం చేస్తూ ఉన్నా. దయచేసి మీరందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించి, ఇవాళ నాకు ఒక విషయం అర్థమైంది, హెలికాప్టర్ దిగుతుంటే నేను చూసిన ఇడు ఉన్న మంది కాక ఇంకా అనేక మంది రోడ్ల మీద ఉన్నారు, ట్రాఫిక్ జామ్ అయి ఉన్నారు. అంటే గ్యారంటీ సభతో లింగయ్య గెలిచిపోయిందని తెలిసిపోయింది. ఇవాళ దాన్ని ఎవడు కూడా ఆపలేడు. ఇక్కడ ప్రజాశక్తి ముందు వ్యక్తులు ఏం చేయలేరు. మా లింగయ్య కూడా బాగా రంది పడతా ఉన్నాడు, నన్ను వాడు తిడుతున్నాడు, వీడు తిడుతున్నాడు, ఎవరిని తిడతారు నాకు అర్థం కాదు. కాయలనే చెట్టు మీదనే రాళ్ళు పడతాయి, నువ్వంతా రంది పడే అవసరం లేదు. నేను లింగయ్యకి చెప్తున్న ఇలా, తప్పకుండా ఇంత పెద్ద ప్రజాశక్తి నీ వెంట ఉన్నది, తప్పకుండా విజయం నీదే, దాని అనుమానమే లేదు, బ్రహ్మాండం గెలవాల. సీటీలు జోరు కొట్టాలి, ఇప్పుడు ఎందుకు కొట్టలేరు? బ్రహ్మాండమైన విజయం మనం సాధించబోతా ఉన్నాం, అందులో ఎటువంటి అనుమానం లేదు. లింగయ్య గారిని గెలిపేయండి. నేను నక్రేకల్ను, ఇది వెనుకబడ్డది కాబట్టి నక్రేకల్ నియోజకవర్గానికి నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి దీన్ని డెవలప్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని మనవి చేస్తూ
నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ.